ఆ కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టారు. ఈ బ్రెయిన్ కూడా కొంచెం ఛార్జింగ్ పెట్టుకో. ఏంట్రా అంతా చెప్పచేయకుండా వచ్చేసారు మావాడేడి? రాలే సార్. అమ్మయ్యా పోన్లే, ఇక్కడ పరిస్థితులు కూడా బాగాలేవు. ఇంతకీ ఏడివాడు? మీ దగ్గర విషయం దాడి ఉంది కానీ మీ అబ్బాయి లవ్ లో పడ్డాడు సార్. అవును సార్. లవ్వా? అమ్మాయి ఎవరు? అమ్మాయి అంటే అమ్మాయి కాదండి, ఒక సన్యాసితో. సన్యాస? ఏంటమ్మా ఈ లైఫ్? పూరిలో కుర్మా, పెసరట్లో ఉప్మా, అసలు ఆంధ్ర ఫుల్ మీల్స్ తినాలని నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఏం చూస్తున్నావు? ఆరే అడుగుతున్నాను కదా. నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా? చిట్టి చిట్టి కళ్ళు, బుల్లి బుల్లి పెదాలు. వైశాలి, ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకోవడం మొదలెడితే ఆ పెదాలకు లిప్స్టిక్ రాయాలనిపిస్తుంది, కళ్ళకు కాటికి పెట్టాలనిపిస్తుంది, బొట్టు పెట్టాలనిపిస్తుంది. అద్దం అన్ని అనర్థాలకి కారణం. అందుకే ఆశ్రమంలో అద్దం పెట్టాం. ఆపిల్ కా బిజినెస్ హై? ఏక్ ఆపిల్ కా బాక్స్ కిత్నా హై? హలో, ఆప్కో కిత్నా కిత్నా లాడి వానా మాల్ తీనా? అడుగుతుంది నిన్నేరా నికుష్టుడా? ఆ ఎర్ర టోపీ ఏంట్రా? కూట్లేగా అరుపులే ఎక్కువ, ఆపారం తక్కువ. పెద్ద ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏతావా ఏదో పెద్ద పొడి చేస్తున్నట్టు. మీరు ఎందుకంత హర్టింగ్ గా మాట్లాడతారు? మీరు చాలా నాన్సెన్స్ మాట్లాడుతున్నారు. టూ మచ్ నాన్సెన్స్. ఒకరోజు ఎవరితోనూ మాట్లాడకండి. జస్ట్ వన్ కైండ్ ఆఫ్ విపాసన. నాన్సెన్స్ తగ్గుతుంది మీకు. ఏం తమ్ముడు, ఇందాక నేను ఫోన్ లో మాట్లాడేటప్పుడు నువ్వేదో అడుగుతున్నావు. కోర్స్ నువ్వు నన్ను తిట్టావనుకో, తెలుగుడే మనవడే కదా, నేనేం ఫీల్ అవ్వలేదు. ఏంటి ఇంట్లోంచి బారిపోయించావా? ఊరెళ్ళడానికి డబ్బులు లేవా? చెప్పు, మన లోడ్లు మూడు వెళ్తున్నా, అందులో ఎక్కించేస్తానా? మరి ఏం కావాలో చెప్తా ఉండు. కాదు, ఇందాక నేను ఫోన్లో మాట్లాడు ఏదో అడిగా కదా చెప్పాయా. ఇదిగో నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు. ఏంటి నేను నసకాళ్ళ కనబడుతున్నానా? ఏ ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఆఫీస్ బిజినెస్ చేస్తాను. అయితే ఏంటా ఇక్కడ ప్రతి వాడు సలాములు కొడతాడు నాకు? నీ గౌరవ మర్యాద లేదా? మాట్లాడబోయా? మాట్లాడమండి, కుక్క అరుస్తున్నాను కదా. ఒక మాట మాట్లాడు. మాట్లాడబోయా? మాట్లాడు. మాట్లాడరా, నోటి నుంచి మాట్లాడదా? నాతో పెట్టుకోకరా, నేను తలుచుకున్నానంటే నీ పీక యాప్లిస్కాయ పిసికినట్టు పిసికేస్తా. ఒక్క మాటన్నా మాట్లాడు. మాట్లాడతావా పిసికైనా? లేదండి, లేదు. నీ కళ్ళల్లో కనిపిస్తుంది, నీ గుండెల్లో బాధ నాకు తెలుస్తుంది. నేనేం బాధపడట్లేదు. ఆపుకుంటున్నావు కన్నీళ్ళని. ఏడవాలనిపిస్తే ఏడ్చేయి.